మామ ఎక్కడ వారికంటే స్వార్థ రహిత పూర్వకంగా ఉండాలి. భగవంతుడు కనిపించాలి అని అంటే భగవంతుడు ఇంత పూజలు చేసినా ఇంత ఏకాదశి చేసినా కూడా ఇలానే ఉండాలి కదా. మరి భగవంతుడు ఎందుకు మాకు దర్శనం ఇవ్వట్లేదు, మోక్షం ఎందుకు ఇవ్వడం లేదు అని అంటే దీనికి ఉదాహరణగా మన పెద్దవారంతా కూడా మనం చెప్తూ ఉంటారు. పాపం ఒక ఊరిలో బాగా వినండి, నేను చెప్పే దాంట్లో ఆంతర్యం అనేది మీరే ఆటోమేటిక్గా తెలుసుకోగలుగుతారు. ఊరిలో ఉండేటువంటి వారు ఒక దంపతులు ఉండేవారు. ఆ దంపతులకు అద్భుతమైనటువంటి ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడు ఏంటంటే ప్రతినిత్యం కూడా వారికి ఏ పని ఏది లేదు, ఎంత ఉన్నా గానిగా. ఆ పిల్లవాడికి ఏంటి, ప్రతిరోజు కూడా మూడు పూటలు సుష్టిగా భోజనం